ఎంతో ప్రతిష్టాత్మకమైన నెల్లూరు రెడ్ క్రాస్ ఎన్నికలు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నిక ముగుస్తుంది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖులు, జీవితకాల సభ్యులుగా ఉన్న ఈ సంస్థలో అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 8,000 మందికి ఓటు హక్కు ఉంది. ఎంతమంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఈ ఎన్నికల్లో మొత్తం 34 మంది సభ్యులు బరిలో నిలిచారు. 2 ప్యానెళ్లు పోటాపోటీగా ప్రచారం చేసుకున్నాయి. ఇందులో 2వసారి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బరిలో నిలిచారు. చైర్మన్ గా సమర్థవంతమైన సేవలు అందించి అందరి మన్ననలు పొందిన చంద్రశేఖర్ రెడ్డి మరోసారి గెలిచి రెడ్ క్రాస్ ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రణాళికలు చేసుకున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న 2 ప్యానెళ్లలో కొందరు సభ్యులకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, గతంలో వారు చేసిన సేవ కారణంగా గెలుపొందే అవకాశాలున్నాయి. ఇంకొందరికి పేరు ప్రతిష్టలున్నా స్వార్థం, ఇతర ఉద్దేశాలతో ఈ సంస్థ పాలక మండలిలో ప్రవేశించాలనుకున్న వారికి మాత్రం ఓటర్లు తగిన ఫలితం ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయనడంలో సందేహం లేదు. నెల్లూరు రెడ్ క్రాస్ వద్దే పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడంతో నిబంధనల ప్రకారం అభ్యర్థులు శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ప్రముఖులంతా ఓటింగ్ లో పాల్గొని రెడ్ క్రాస్ కు మంచి చేసేవారిని ఎన్నుకుంటే మేలని అంతా అంటున్నారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరీ హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.